హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూపా ఎస్ అకాడమీ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన బర్నింగ్ ఇష్యూస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం రూపా ఐఎస్ అకాడమీ కంటిన్యూస్గా కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ మంత్ మనకి అక్టోబర్లో ఈ షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఈవెన్ ఆంధ్ర కూడా ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి ఎగ్జామ్ కూడా వన్ మంత్లో షెడ్యూల్ ఇవ్వచ్చు అని మనకి ఒక సమాచారం కూడా వచ్చింది కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ఆర్బిని దృష్టిలో పెట్టుకుని స్టాఫ్ సెలక్షన్ ఇవన్నీ ఆల్ టుగెదర్ సో కరెంట్ అఫేర్స్ అంటే ఏదో ఒక దాని మీద ఫోకస్ చేసి దాన్ని మనం పట్టుకుని లాకపోతే ఉపయోగం లేదు బట్ అన్ని యాంగిల్స్లో కూడా మనం అన్నీ కూడా ఆల్టుగెదర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో బర్నింగ్ ఇష్యూస్ ఏదో మనం కరెంట్ అఫేర్స్లో చూద్దాం ఇది మనం ఈ సుప్రీంకోర్టు ముఖ్యంగా మనకి చూస్తే వాచింగ్ చైల్డ్ సెక్స్ అబ్యూస్ మెటీరియల్ ఈజ్ అండ్ అఫెన్స్ అని చెప్పి రీసెంట్గా ఒక బర్నింగ్ హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చిందనమాట మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆ జడ్జిమెంట్ని అది వితిహలు చేస్తూ మనకు కొత్త మీనింగ్ మార్చండి అని చెప్పి పార్లమెంటరీ కమిటీకి కూడా సజెస్ట్ చేయడం జరిగింది అలాగే పోక్సో యాక్ట్ కూడా దాంట్లోకి రావడం జరిగిందనమాట ఐటీ యాక్ట్ని కూడా చేంజ్ చేయమని చెప్పింది ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్చువల్ అఫెన్స్ యాక్ట్ అంటాం పోక్సో యాక్ట్ రెండు వేల పన్నెండు అనమాట అంటే దీంట్లో ఏమంటే ఏం చెప్పింది మెటీరియల్ ఈజ్ ఆన్ అఫెన్స్ అన్నది అంటే మన మొబైల్స్లో చైల్డ్ సెక్స్కి సంబంధించి పార్న్ వీడియోస్ కానీ డౌన్లోడ్ చేసుకున్నా వాచ్ చేసిన ఆ మెటీరియల్ మన దగ్గర ఉన్నా కూడా మనం క్రిమినల్ థాట్స్ అంటే ఆ మూలాలు ఒక క్రైమ్ జరగడానికి కావాల్సిన మూలం ఎక్కడుందో దాన్ని తుంచేయాలి అని చెప్పి తీవ్రంగా వ్యాఖ్యానించడం కూడా మనం చూసామన్నమాట సో కాబట్టి దానికి సంబంధించి కొంచెం పోక్స్ యాక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ చట్టం చాలా సార్లు వచ్చింది సుప్రీంకోర్టు ఏమందంటే యూయింగ్ ఇన్ యూయింగ్ ఇన్ ప్రైవేట్ అంటే ఎవరికి తెలియకుండా ప్రైవేట్గా దాన్ని వాచ్ చేస్తున్నా అదేవిధంగా డౌన్లోడ్ చేసుకున్నా స్టోర్ చేసుకున్నా ప్రొసెసింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ఎవరికైనా చేసినా కలిగి ఉన్న డిస్ప్లేయింగ్ విజువల్గా డిస్ప్లే చేసినా ఇదంతా కూడా మెటీరియల్ ఎవిడెన్స్ కింద వస్తుంది కాబట్టి ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఈ యొక్క చైల్డ్ మీద ఎక్కువగా అబ్యూస్ జరుగుతున్నాయి అసాల్ట్ కేసెస్ రేప్ కేసెస్ మర్డర్ కేసెస్ కూడా జరుగుతున్నాయి క్రైమ్కి మూలాధారం ఇవే కాబట్టి వీటిని కలిగి ఉండడం అనేది చాలా నేరం ఇప్పటికే చాలా వెబ్సైట్లను బ్యాన్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ సో దాంట్లో భాగంగా ఈ జడ్జిమెంట్ హిస్టారికల్ జడ్జిమెంట్ వచ్చిందనమాట సో అట్రాక్ చిల్డ్రన్ క్రిమినల్ లయబిలిటీ అండర్ పోక్సో యాక్ట్ రెండు వేల పన్నెండు ఐటీ యాక్ట్ సిక్స్టీ సెవెన్ బి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బోత్ యాక్ట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సో పోక్సో యాక్ట్ అంటే ఇప్పుడే చెప్పాను మీకు నేను ఏం చెప్పాను ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్సల్ అఫెన్స్ యాక్ట్ రెండు వేల పన్నెండు తీసుకొచ్చారు నిర్భయ తర్వాత ఈ యాక్ట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తీసుకొచ్చారు అలాగే ఐటీ యాక్ట్ సిక్స్టీ సెవెన్ బీన్ కూడా మార్చాలి సో ఈ మీనింగ్ని అని చెప్పి చెప్పడం జరిగిందనమాట అయితే ఈ కేసు ఎంత ఎలా వచ్చిందంటే జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలియన్స్ అని చెప్పి ఒక ఎన్జిఓ వాళ్ళు కేసు ఫెయిల్ చేశారు దీని మూలంగా ఇదంతా కూడా రావడం జరిగిందనమాట ఓకే డివై చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఈ కేసు అంతా కూడా ట్రయల్ చేయడం జరిగింది ఆయన ఈ వ్యాఖ్యలు కూడా చేయి చేయడం జరిగిందనమాట ఓకే అలాగే మిస్ యూనివర్స్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రియాసింగా గుజరాత్ నుంచి ఎన్నికయ్యారు ఈమె ఈమె మెక్సికోలో జరిగే ఈ సంవత్సరం నవంబర్లో మన ఇండియాకి రిప్రజెంట్ చేస్తారు వరల్డ్ మిస్ యూనివర్స్కి అనమాట సో రియా సింఘ అనమాట ఓకే గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి ఇజ్రాయెల్ ఈ పాస్ట్ టూ డేస్ నుంచి కూడా హిజ్బుల్లా 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 అనేది ఒక తీవ్ర వాస్తవం వస్తే యాక్చువల్లీ ఇజ్రాయిల్ పాలస్తీన్ మధ్య హమస్ మీద దాడి చేస్తూనే ఉంది ఇలాగ లెబనాన్ మనకి అది ఎంటర్ అయింది ఇజ్రాయెల్ బార్డర్ కూడా లెబనాన్ ఉంటుంది సో దీని మీద అటాక్ చేయడంతో మనం చూడండి ఇది నార్త్ ఇజ్రాయెల్ ఇదంతా కూడా లెబనాన్ బార్డర్ ఇదంతా లెబనాన్ బార్డర్ స్పష్టంగా ఉంది ఇక్కడ సో ఈ లెబనాన్ మీద స్ట్రైక్ చేసింది సో మనకి ఐదు వందల అరవై మంది చనిపోయారు అనమాట ఫైవ్ సిక్స్టీ మెంబర్స్ చనిపోయారు సో టాప్ కమాండర్స్ అందరు కూడా ఎస్కేప్ అయ్యారు టాప్ మోస్ట్ కమాండర్స్ ఈవెన్ హమస్ కమాండర్ కూడా లెబనాన్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది అనమాట సో లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఫైట్ నడుస్తుంది మనందరూ తెలుసు అందుకని న్యూస్లోకి వచ్చింది హిజిబుల్లా బిలాంగ్స్ టు లెబనాన్ ఇది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా పిఎం యశస్వి ఒక స్కీమ్ అనమాట పిఎం యశస్వి స్కీమ్ ఇది ఇది ఈ స్కీమ్కి స్కాలర్షిప్ స్కీమ్ అనమాట ఇది ఈ స్కీమ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఇన్కమ్ తక్కువ కంటే తక్కువ ఉంటే ప్రయాణం వాళ్ళ ఎలిజిబిలిటీ స్కాలర్షిప్ స్కీమ్ చాలా వండర్ఫుల్ స్కీమ్ అనమాట సో యశస్వి అంటే పిఎం యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా అంటే ప్రతిభ ఉన్న పేదవాళ్ళని స్కాలర్షిప్ ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళు ముందు బయటకు తీయడం అనమాట దీంట్లో విభాగంగా డెబ్బై ఐదు వేలు రెండు లక్ష ఇరవై ఐదు వేలు వరకు నైన్ టు ట్వెల్వ్ మెరిటోరియస్ నైన్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ వరకు స్టాండర్డ్స్ వరకు మెరిటోరియల్స్ స్టూడెంట్స్కి ఇస్తారు ఇది న్యూస్లో వచ్చింది కాబట్టి మనం ఇది చెప్పడం అనమాట రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచే ఈ స్కీమ్ రన్ అవుతుంది ఓకే సో అదేవిధంగా సోయేజ్ క్యాప్సూల్ రిటర్న్ టు ది ఎర్త్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ సో ఏజ్ అంటే రష్యా వాళ్ళది ఇది క్యాప్షూల్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళి మనకి వీళ్ళు ఏం చేస్తారు తిరిగి వచ్చారనమాట దాంట్లో రష్యా నుంచి ఇద్దరు వెళ్ళారు మనకి ఎలుగునో నెనకో అలాగే నికోలాయ్ చుబ్ వీళ్ళిద్దరు కూడా రష్యా నుంచి వెళ్ళారు యుఎస్ఏ నుంచి ఒకరు వెళ్ళారు ట్రేసీ డైసన్ మొత్తం ముగ్గురు వెళ్ళి త్రీ సెవెంటీ ఫోర్ డేస్ ఉన్నారనమాట స్పేస్లో మూడు వందల డెబ్భై నాలుగు రోజులు ఉన్నారు సో కాబట్టి దేంట్లో వెళ్ళారంటే సోయజ్లో వెళ్ళారనమాట ఓకే సో రష్యా నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళి మనం తిరిగి వచ్చారు కాబట్టి సెప్టెంబర్ ట్వంటీ టూ మనకి న్యూస్లోకి వచ్చిందనమాట ఓకే అలాగే చైనాస్ నెబ్యులా వన్ చైనాస్ నెబ్యులా వన్ ఈ రాకెట్ మనకి డీప్ బ్లూ ఏరోస్పేస్ సంస్థ కంపెనీ అనమాట ఇది ఇది లాంచ్ చేసింది ఇది ఏంటంటే వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ వెర్టికల్ ల్యాండింగ్ ఇది సంబంధించి ఒక క్యాప్సూల్ అనమాట అయితే లెవెన్ అవుట్ ఆఫ్ టెన్ సక్సెస్ బట్ లాస్ట్ ల్యాండింగ్లో ఫెయిల్ అనమాట సో ఒక లెవెన్ పాయింట్స్ పెట్టారు వాటికి అన్ని సక్సెస్ అయింది టెన్ బట్ వన్ ల్యాండింగ్లో ఫెయిల్ అనమాట నెబ్యులా వన్ చైనా వాళ్ళది మనకి ఇది గుర్తుపెట్టుకోండి డీ బ్లూ ఏరోస్పేస్ సంస్థ పంపించింది అనమాట ఓకే అదేవిధంగా క్లౌడ్ వన్ బి పాక్స్ ఇది నేషనల్ వరల్డ్ ఎమర్జెన్సీ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని విధించడం జరిగింది ఈ క్లౌడ్ వన్ బి పాక్స్ ఇది కేరళలో మలప్పురం జిల్లాలో ఇది రావడం జరిగింది కేరళ మలప్పరం ఒక కేసు రికార్డ్ అయిందనమాట మంకీ పాక్స్ మీరు ఏ వ్యాధి అయినా కూడా దాని మూలాలు కేరళలో ఉంటాయి అంటే కేరళలో ఉన్నవాళ్ళు మొత్తం ప్రపంచమంతా స్ప్రెడ్ అయి ఉంటారు కాబట్టి వస్తుంటారు పోతుంటారు ఇది కాబట్టి మనకి రావడం జరిగింది అలాగే పూణె ఎయిర్పోర్ట్ నేమ్ని చేంజ్ చేశారు మనకి జగద్గురు పంత్ తుకారం మహారాజ్ ఎయిర్పోర్ట్ జగద్గురు పంత్ తుకారం మహారాజ్ సో పూణె ఎయిర్పోర్ట్ నేమ్ చేంజ్ అయిందనమాట సో జగద్గురు పంత్ తుకారం మహారాజ్ ఓకే సో అదేవిధంగా మనం చూస్తే పుదుచ్చేరిలో వన్ డే సిరీస్ క్రికెట్ ఆస్ట్రేలియా అండర్ నైన్టీన్ ఇండియా అండర్ నైన్టీన్ మధ్య జరిగింది దాంట్లో ఆస్ట్రేలియా ఓడిపోయింది ఇండియా విన్ అయింది నైన్ వికెట్స్ తోట అనమాట పుదుచ్చేరిలో వన్ డే సిరీ సిరీస్ క్రికెట్ అనమాట ఓకే అందుకే న్యూస్లోకి వచ్చింది మన ఇండియా అండర్ నైన్టీన్ క్రికెట్ ఫార్టీ ఫిఫ్త్ చెస్ ఒలింపియాడ్ దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్స్ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా మనకి ఒక బుధాపెస్ట్ హంగేరియాలో జరిగింది సెప్టెంబర్ టెన్ టు ట్వంటీ త్రీ దీంట్లో వండర్ ఏంటంటే మనకి మేల్ టీమ్ ఫిమేల్ టీమ్ గర్ల్ టీమ్ బాయ్స్ టీమ్ బోత్ సెక్యూర్డ్ గోల్డ్ మెడల్స్ అలా రెండు ఎక్కడ జరగదు రెండే రెండు దేశాలలో ఇది వరకు చైనా రష్యా మూడో దేశం ఇండియా మెన్ ఉమెన్ టీమ్ గోల్డ్ మెడల్స్ టీమ్ టీమ్ వైజ్ దీంట్లో ప్రజ్ఞానంద హారిక అర్జున్ ఎరగేసి చాలామంది ఉన్నారు వంతిక మీరు చెప్తారు ఇండివిజువల్గా కూడా వచ్చింది ఇండివిజువల్గా అర్జున్ ఎరగేసి మన వరంగల్ అబ్బాయి ఈయన వరల్డ్ ట్వంటీ వన్ ర్యాంక్ అనమాట గుగేష్ సెవెంత్ ర్యాంక్ వరల్డ్లో సో దివ్య ఫిఫ్టీన్త్ ర్యాంక్ వరల్డ్లో దివ్య దేశ్ముఖ్ అంటాం వంతిక సెవెంటీ ఫిఫ్త్ ర్యాంకు వరల్డ్లో అలాగే ప్రజ్ఞానంద ట్వెల్త్ ర్యాంకు హారిక కూడా ఉంది వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళు ఈ ఈ ఫోర్ మెంబర్స్ ఇండివిజువల్లో గోల్డ్ వచ్చింది ఈ ప్రజ్ఞానంద గ్రూప్లో హారిక ప్రజ్ఞానంద గోల్డ్ మొత్తం టీం అనమాట సో మెన్ టీము వమెన్ టీము ఒకే వేదిక పైన ఆ గోల్డ్ మెడల్స్ పంచుకోవడం అనేది వండర్ఫుల్ మనకి అది సో అర్జున్ ఎరిగేసి ఆల్సో బిలాంగ్స్ టు వరంగల్ అనమాట వరంగల్ అబ్బాయిది ఓకేనా సో ఇది చాలా ఇంపార్టెంట్ ఒలింపియాడ్ అనమాట సో ఈ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్లో చెస్ ఒలింపియాడ్లో మెన్ టీమ్కి ఉమెన్ టీమ్కి మర్చిపోవద్దు గోల్డ్ మెడల్ వచ్చింది థర్డ్ అలా రావడం ఓకే అలాగే లావర్ కప్ టెన్నిస్లో ఇస్తారు ఈ టీమ్ యూరప్కి వచ్చింది అలకరాజ్ లావర్ కప్ ఓకేనా అలాగే ఎవరిని ఓడించారు టైలర్ ఫిడ్జ్ అనమాట యుఎస్సీ రన్నర్ అనమాట లావర్ కప్ టెన్నిస్లో ఇస్తారు ఇలాంటివి వస్తాయి సో రైల్వేస్లో కానీ ఏదైనా ఎగ్జామ్ కరెంట్ అఫేర్స్లో కానీ ఓకే సో లైక్ శ్రీలంక ప్రెసిడెంట్ కొత్తగా ఎన్నికయ్యారైనా మనకి అనిల్ కుమార దిశనాయకే అనిల్ కుమార దిశనాయకే ఈయన ప్రెసిడెంట్గా అయిన తర్వాతనే నెక్స్ట్ డేని న్యూ పిఎంని అపాయింట్ చేశారు హరిణి అమరసూర్య హరిణి జస్ట్ హరిని అంట అమ హరిని అమర సూర్య సో శ్రీలంక న్యూ ప్రెసిడెంట్ దిశ నాయకే శ్రీలంక న్యూ ప్రైమ్ మినిస్టర్ హరిణి ఈ మాకు స్టేట్మెంట్ ఇచ్చింది ఇండియా చైనా మధ్యలో మేము బోము మేము మా దేశాన్ని బదనాం చేసుకోము ఆ ఇద్దరి మధ్య గొడవల్లో మేము తలదాము మంచి రేషన్ తీసుకున్నారు హరిని ఓకేనా సో అది అదేవిధంగా ఇరాన్ అట ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు నైన్ హండ్రెడ్ కిలోమీటర్ ఉంది ఇరాన్కి ఆఫ్ఘనిస్తాన్కి ఒక వాల్ బిల్డ్ చేస్తుంది అటు పది కిలోమీటర్స్ ఎందుకంటే మైగ్రేన్స్ ఎక్కువ వచ్చేస్తున్నారు దాన్ని ప్రివెంట్ చేయడం కోసం ఏ దేశము ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పది కిలోమీటర్ మేర వాల్ బిల్డ్ చేస్తుంది అనమాట ఎవరు ఇరాన్ అలాగే మనకి లపటాల లేడీస్ లపటాల్ లేడీస్ లపటా లేడీస్ అనమాట సో లాపటా లేడీస్ ఇది ఒక మూవీ రెండు వేల ఇరవై ఐదుకి ఆస్కార్ అవార్డ్కి నామినేట్ అయింది ఇండియా నుంచి ఇది మనకి అమెరికన్ మిస్ రావు అంటే కిరణ్ రావు అనమాట బోత్ డైరెక్టెడ్ ఇది నామినేషన్ ఫ్రమ్ ఇండియా టు ది ఆస్కార్ అనమాట రెండు వేల ఇరవై ఐదుకి మనకి ఇది నామినేట్ అయింది మూవీ పేరు అనమాట లేపట లేడీస్ దీని పేరు అనమాట ఓకే అలాగే నావల్ సేలింగ్ వెజల్ తరిని ఇది న్యూస్లోకి వచ్చింది నావల్ సేలింగ్ వెజల్ అంటే దీంట్లో ఈ వెజల్లో ఇద్దరు క్యాడర్స్ అనమాట లెఫ్టినెంట్ క్యాడర్స్ ఉమెన్ ప్రపంచం చుట్టూ వస్తున్నారు రేపు అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది ఇది అందుకే న్యూస్లోకి వచ్చింది టూ ఉమెన్ ఆఫీసర్స్ అనమాట సర్కెం నావిగేట్ వరల్డ్ అనమాట అంటే గ్లోబల్ చుట్టూ వస్తారు వాళ్ళు ఎవరంటే దిల్నాకే లెఫ్టినెంట్ కేటరు లేక రూపాయి లెఫ్టినెంట్ కేడరు దిల్నాకే రూపాయి వీళ్ళిద్దరు కూడా ఈ క్వశ్చన్ ఆల్రెడీ లాస్ట్ ఎంత ముందు నుంచి లాస్ట్ టైం కూడా వీళ్ళే మళ్ళీ సేమ్ ఇద్దరే ఓకేనా మళ్ళీ ఈసారి కూడా అందుకే న్యూస్లోకి వచ్చింది సో అదేవిధంగా ఆస్ట్రాయిడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పీటీ ఫైవ్ ఇది భూమికి దగ్గరగా వస్తుంది సో ఎర్స్ సెకండ్ మూన్ అని పిలుస్తారు దీన్ని ఇది పేలిపోతుందా లేకపోతే భూమిని హిట్ చేస్తుందా అంటే హిట్ చేసే అవకాశాలు తక్కువ ఉన్నాయి అని చెప్తున్నారు చూడండి ఎలా ఉందో మూన్లా ఉంది కదా ఎర్త్ సెకండ్ మూన్ అన్నారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పీటీ ఫైవ్ అని పేరు పెట్టారు అనమాట సో దీని మనం టెలిస్కోప్స్లో సాధారణ టెలిస్కోప్లో చూడలేమాట దీన్ని మనకి బిగ్ టెలిస్కోప్లో మాత్రమే దీన్ని చూడగలం చూడండి ఇది ఆస్ట్రాయిడ్ అనమాట ఓకే అందుకే న్యూస్లోకి వచ్చింది సో అదేవిధంగా కర్ణాటక సిద్ధరామయ్య మీద చాలా ప్రోబ్ ఇప్పుడు లాస్ట్ ఆగస్టు నుంచే నడుస్తుంది ఆయన మైసూర్లో మనకి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మైసూర్ అక్కడ భూములని భార్య పేరున కొటేషన్ గవర్నమెంట్ భూముల్ని అని చెప్పి ఆయన కేసు పెట్టారు అదే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సెవెంటీన్ ఏ సెక్షన్ మీద ఆయన గవర్నర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఒక సీఎం మీద ఇన్వెస్టిగేషన్ కోసం పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు గవర్నర్ ఎర్ఎస్ఎస్ సీఎం నడుస్తుంది ఆయన ఛాలెంజ్ చేశారనమాట అయితే కోర్టు ఏమందంటే ఆయన డిస్ డిస్మిస్ చేసింది ప్రపోజల్ని ఆయన ప్లీ ప్లీ అంటే ఆయన విన్నపాన్ని డిస్మిస్ చేసి మీరు ప్రొసీడ్గా అండి మీరు ట్రయల్కి వెళ్ళండి అని చెప్పి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే వన్ సిక్స్టీ త్రీ ఆర్టికల్ వచ్చిందనమాట వన్ సిక్స్టీ ఆర్టికల్ ఏంటంటే గవర్నర్ కి సీఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సలహాలు ఇస్తూ ఉంటారు ఆయనకి సీఎంని శాసించే అధికారం లేదు సీఎంని డిక్కేట్ చేసే అధికారం లేదు అనేది మనకి ఆయన వన్ సిక్స్టీ త్రీ సెవెంటీ ఫోర్ ఆర్టికల్ అక్కడ సెంట్రల్లో పిఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిటీన్ అడ్వైస్ టు ది ప్రెసిడెంట్ అనమాట ఇది కూడా న్యూస్లోకి వచ్చింది గుర్తుపెట్టుకోండి సెవెంటీ ఫోర్ వన్ సిక్స్టీ త్రీ ఓకేనా అదేవిధంగా జీవన్ విజయ్ పేర్స్ ఇద్దరు కూడా జంట విన్స్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్ అనమాట ఇది హాంగ్ జో చైనాలో జరిగింది సో జీవన్ విజయ్ ఇండియన్ స్పేర్స్ విన్స్ ఏటీపీ టెన్నిస్ మనకి కప్ని గెలుచుకున్నారు హాంగ్జో చైనాలో జరిగింది అనమాట ఓకే అదేవిధంగా స్పేసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా కొచిన్లో ఉంది ఇది స్పేసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా కొచిన్లో ఉంది టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫైవ్ బిలియన్స్ యాన్యువల్ టార్గెట్ పెట్టుకున్నారు ప్రజెంట్ ఏమో ఫోర్ పాయింట్ ఫోర్ బిలియన్స్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫైవ్ బిలియన్స్ యాన్యువల్ టార్గెట్ అనమాట ఓకే సో అదేవిధంగా లేబర్ సర్వే చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సంవత్సరంలో జరిగే అన్ని ఎగ్జామ్స్కి ఇది ఇంపార్టెంట్ లేబర్ సర్వే లేబర్ పార్టిసిపేషన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనమాట రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఫిఫ్టీ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంటే ఇరవై మూడు ఇరవై నాలుగులో సిక్స్టీ త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ పెరిగిందనమాట అంటే భారతదేశంలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు పెరిగిందనమాట లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అంటే లేబర్ ఫోర్స్ అంటే ఫిఫ్టీన్ టు సిక్స్టీ ఇయర్స్ లేబర్ ఫోర్సెంట్ పెరిగింది అరవై మూడు పాయింట్ ఏడు అర్బన్లో అయితే ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ నుంచి ఫిఫ్టీ టూ పర్సెంట్ పెరిగిందనమాట మేల్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ అది ఇరవై మూడు ఇరవై నాలుగులో సెవెంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మేల్ ఓకేనా అదేవిధంగా మనకి ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఏదైతే ఉందో అన్ఎంప్లాయ్మెంట్ రేటు మనం చూస్తే అన్ఎంప్లాయిమెంట్ రేటు అన్ఎంప్లాయ్మెంట్ రేటు త్రీ పాయింట్ టూ పర్సెంట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అలాగే సెవెంటీన్ టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు సెవెంటీన్ ఎయిటీన్ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ అనమాట అంటే అన్ఎంప్లాయ్మెంట్ కూడా సెవెంటీన్ ఎయిటీన్తో కంపేర్ చేసుకుంటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ పాయింట్ టూ పర్సెంట్ ప్రెసెంట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ త్రీ పాయింట్ టూ పర్సెంట్ ఇకపోతే ఫిమేల్స్ మనం చూస్తే సెవెంటీన్ ఎయిటీన్లో ట్వంటీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇది కూడా పెరిగింది ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రిలీజియన్ వైజ్ చూస్తే హిందూస్ పెరిగింది సిక్కులు పెరిగింది ముస్లిమ్స్ పెరిగింది ఆల్ రిలీజియన్స్లో కూడా ఈ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు పెరిగిందనమాట ఓకేనా ఇది ఫ్రెండ్స్ మనకి సో ఫ్రెండ్స్ ఇది కరెంట్ అఫైర్స్ మీకు ఎప్పటికెప్పుడు రూపాయి ఏస్ కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇవి ఇలాంటి కరెంట్ అఫైర్స్ అనేవి ఇలా చదువుకోవాలి ప్రతి పనికి మాలను చెత్త ఇచ్చి దాన్ని కలర్ ప్రింట్ చేసి మనకి దానివల్ల ఉపయోగం లేదు ఓకేనా సో టు ది పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోవాలి టెక్నికల్ సబ్జెక్ట్ చాలా ఉంది కాబట్టి నేను మీద ఒక వీడియో కూడా చేస్తానని హౌ టు ప్రిపేర్ అని ఓకేనా అలాగే మీకు ఇరవై ఆరు ట్వంటీ సిక్స్త్కి బ్యాచ్ ఉంది బ్యాచ్ అంటే రేపే ఆఫ్లైన్ బ్యాచ్ ఉంది రెండు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రూపాయి కంటెట్ కావచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్